ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ఈ చివరి కాలంలో క్రీస్తు రాకముందు విశ్వ వినాశనానికి ముందు ప్రజల మీద జరుగుతున్న దేవుని దాడులు అని అనొచ్చు మనం వీటిని. ఎంత ఎత్త ఎక్కువగా జరుగుతున్నాయంటే, ప్రతిరోజు ప్రతి చోట భూమి మీద ప్రతి దేశంలోనూ దేవుని దాడులు జరుగుతున్నాయనడానికి మీకున్న సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే న్యూస్ మీడియా కానివ్వండి, ఇవన్నీ మీరు చూడొచ్చు, చూస్తున్నారు అని కూడా తెలుసు. ప్రజలను హింసించే, ప్రజలను చిత్రవధ చేసే, ప్రజలను చంపేసే ప్రోగ్రాం దేవుడు చేపట్టాడు. వీళ్ళు దేవుని దగ్గరకు రానంత వరకు మనుషులందరినీ నాశనం చేయటానికి జస్ట్ ఎగ్జాంపుల్గా మనుషుల అందరి మధ్య ఒక భయంకర ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని గత కాలంలో మీకు చెప్పాను. 15వ వచనంలో మనుషుల్లో 3వ భాగం సంహరింపవల్లని అనే పదం ప్రయోగించాడు. క్రీస్తు రాకడకు లేదా విశ్వ వినాశనానికి ముందు జరుగుతున్న శాంపిల్స్, ప్రమాదకరమైన సందర్భాలు, ఏ దేశాన్ని దేవుడు విడిచిపెట్టకుండా అవిధేయులు ఉన్న ప్రతి దేశంలోనూ ఘోరంగా తప్పులు చేసి దేవుని దృష్టిలో క్రూరంగా ఉన్న వాళ్ళ మధ్య జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి ఈ విపరీత పరిస్థితులు మనం చూస్తే, ప్రధాన కారణం మన దేశం గురించి మనం ఆలోచిస్తే ఒక కేరళ. నిజంగా ఈ కేరళలో జరుగుతున్నటువంటి వంద సంవత్సరాల భారత చరిత్రలో ఇంత భయంకరమైన విపత్తు కేరళకు సంభవించలేదు. చాలామంది వందల మంది చనిపోయారు. ఇప్పుడు భయంకరమైన రోగాలు అటండి, అడవిలో ఉన్నటువంటి లేళ్ళు దుప్పులు కానివ్వండి, భయంకరమైన అనకొండలాంటి విషసర్పాలు కానివ్వండి, ఇప్పుడు అవి వచ్చి నీళ్ళంతా పోయిన తర్వాత కేరళలో వాళ్ళ ఇళ్లల్లో కాపురం చేస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద స్నేక్ అది. కేరళలో స్నేక్ అలర్ట్, పాములు తిరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వం ప్రకటించింది. ఇంటికి వెళ్దామంటే పాములు, బయటకు వస్తే వరద, శిబిరాల్లో కాపురం చేస్తూ రోగాల బారిన పడిన కేరళ వాళ్ళ పరిస్థితి ప్రపంచం నిజంగా చాలా బాధపడుతుంది వాళ్ళ కేరళ విషయంలో. ఒక అమెరికన్ ప్రెసిడెంటు శాటిలైట్ ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితి కేరళకు రాబోతుంది, మిషన్లైనా కొంతవరకు నిజం చెప్పొచ్చేమో కానీ మనుషుడు మాట అస్సలు నమ్మకండి. ఇప్పుడు మనకొక ఇస్రో సంస్థ వచ్చింది కనుక అక్టోబర్ నవంబర్ నెలలలో ఆంధ్ర రాష్ట్రం అతాకుతలం అయిపోతుంది. అంటే తూర్పు కోస్తా, బంగాళాఖాతం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, చెన్నై, తమిళనాడు, అక్టోబర్ నవంబర్ నెలలో భయంకరమైన 3 తుఫాన్లు ఉన్నాయట మనకి. సర్లేండి, అవైనా కొంతవరకు మనం నమ్మొచ్చేమో కానీ మనిషి చెప్పిన ఈ మాయ మాటలు అస్సలు మీరు నమ్మకూడదండి. దేవుణ్ణి నమ్మరండి వీళ్ళు. ఇప్పుడు కొండల మీద ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, భయంకరమైన వర్షాలు అంటూ వరిస్తే కొండ మీద ఉన్న ఇల్లులన్నీ జారిపోతాయి కిందకి. ఎందుకంటే కేరళ వరదల్లో మీరు అందరూ చూశారు. మళ్ళీ నేను ఈ వేళ మీకు చూపించిన అవసరం లేదు.
కొండ నానిపోద్ది. బండను బద్దలు కొట్టి బండలో రంధ్రం పెట్టి బండ మీద కట్టుకున్న ఇల్లులు కావి. ఇటుక మట్టితో ఇసుక మట్టితో కలిసిన మట్టిలో వేసిన పునాదులు. మీరు కాంక్రీట్ పునాదులు వేసుకున్నా పునాది జారిపోదు కిందకి. అలా జారిపోయింది కేరళలో. కాశ్మీర్లో విరిగిపడుచున్న కొండ చర్యలు. ఆ కాశ్మీర్లో ప్రయాణం చేయటానికి ఆ రోడ్లు చూసారా ఎలాగ పైనుంచి జారిపోయిందో కొండలో. అంటే మన విశాఖపట్నంలోనట ప్రమాద స్థితి ఉందన్న గాజు ఒక కప్పరాడ తాడి చెట్ల పాలం ఇదిగోండి కొండ జారిపోతుంది. కొండ జారిపోతుంది విశాఖానం చోటు పైనే మనూరు గొడవ ఇది. చినుకు పడితే చాలు జనం గుండెల్లో గుబులు. విరుగుపడుతున్న కొండ చర్యలు. న్యూస్ టుడే గాజువాక నగరంలోని కొండలపై అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్ళెన్నో తెలుసా? 1305. ఒక గాజువాక ప్రాంతంలో కొండలపై అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నవి 200 ఇటీవల స్మార్ట్ సర్వేలో రెవెన్యూ విభాగం వీటిని గుర్తించింది. గాజువాక పెదగంటాడ ప్రాంతాల్లో కొండల్లో మొత్తం 12 కాలనీలు ఉంటే అందులో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవి 8. కప్పరాడ కొండలపై ఉన్న ఇళ్ళు 150. నగరంలో వివిధ ప్రాంతాల్లో కొండలపై ప్రమాదకర స్థితిలో ఉన్న ఆవాసాలు మధురవాడ 350, మలకాపురం 225, ఆచిలిమిట 130, వేపకుంట 250. ఇందులో మిల్లులు ఉంటే ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే భయంకరమైన వర్షాకాలం ఇది. ఇంకా ప్రకృతిలో ప్రతిసారి జరిగే ఎండలు కానివ్వండి లేదంటే వరదలు కానివ్వండి, ప్రకృతి ప్రకంపనం అంటారు దాన్ని, దేవుడు కోపం అంటారంట దాన్ని. కొండలు జారిపోతాయని ఇల్లు ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు? లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నారండి, చూడండి ఆ బిల్డింగ్స్ అన్నీ లక్షలు ఖర్చు పెట్టి. భూమి మీద ఒక ఇల్లు ఉండడానికి ఎంత ప్రయాసపడుతున్నావు, పరలోకంలో అంత స్థలం సంపాదించుకోవడానికి ఏ రోజైనా ప్రయాసపడతాడండి మనిషి? భూమి మీద ఇల్లులు పెట్టి గర్వపడతాడని, అది పెద్ద అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో అది ఒక ఫ్లాటు ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని. కొండ మీద నా ఇల్లు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేది అంట కానీ పునాది ఇసుక మట్టిలో ఉందన్న సంగతి చెప్పడం. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండాలి అన్నాడు. పల్లంలో ఇల్లు కట్టుకుంటే వరదలు వచ్చి ఇల్లు మురిగిపోతుంది జ్ఞానాపురం లాంటి పరిస్థితి ఊర్లో. కొడల మీద ఇల్లు కట్టుకుంటే జారుడు వల్ల జారిపోతాయి అంటున్నాడు. ఇంత ఎక్కడుండాలి మనం? ఎక్కడున్నా నీకు ముప్పు మాత్రం తప్పదు, ఒక్క దేవుళ్ళో ఉంటేనే తప్ప. ఇది నేను ప్రజలకు తెలియచేసే పచ్చరసం. ఈ దోషికి జ్యోతిష్కుల దొంగ మాటలు లేకపోతే మనుషులు హెచ్చరించే ప్రమాద హెచ్చరికలు బట్టి మీరు వాళ్ళ కోసం భయపడవలసిన అవసరం ఏం లేదు. దేవునికి భయపడండి, మిమ్మల్ని ఎలా కాపాడాలో. ప్రపంచంలో రెండు సూర్యులు కనిపించారట అమెరికాలో. రెండు సూర్యులు, ఇద్దరు సూర్యులు వచ్చారు. ఈ రెండు సూర్యులు ఎలా వస్తారు చూడండి. రెండే సూర్యులు, ఒక సూర్యుడు ఉదయించి చాలాసేపు అయింది, మరొక సూర్యుడు. అసలు సూర్యుని ఒక్కడే కదా దేవుడు సృష్టించాడు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, మరి ఇద్దరు సూర్యులు ఎందుకు వచ్చారు? భూమిని తాకకుండా ఏదో భయంకరమైన ఆస్ట్రాయిడ్ సూర్యుని ప్రక్కగా పోయింది. అందుకే ఇప్పుడు ఉండదు అది, ఇద్దరు సూర్యులు ఇప్పుడప్పుడు. ఇప్పటికే 2-3 సార్లు జరిగింది అమెరికాలో. ఎందుకంటే అమెరికా బ్రతుకులు అతాకుతలం అయిపోయి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఒకనాడు కొని 100 ఏళ్ళు వెనక్కి వెళితే బైబిల్ను గౌరవించే ఆ సంతతి ఈరోజు బైబిల్ను పట్టించుకోవటం మానేసింది. బైబిల్కు భిన్నంగా బైబిల్ని పాఠశాలలోని తీసేస్తూ బైబిల్ పాఠాలను లేకుండా చేసి మనుషుల అక్రమాలకు చట్టాలు చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు అమెరికా వచ్చింది. కనుక దీనికోసం ఒక అభిప్రాయం చెప్పారు శాస్త్రవేత్తలు. ఏటర్రా మరి ఇద్దరు సూర్యులు కనిపిస్తున్నారని మనకి, ఒక సూర్యుడితోనే చచ్చిపోతున్నాం ఎండాకాలంలో.
ఈరోజు ఉదయం అమెరికాలో ఇద్దరు సూర్యులు ఉదయించడం జరిగింది. విచిత్రమును చూచి నాసా ఇది ప్రపంచపు నాశనమున సూచన అని తెలియపరిచింది. ప్రపంచ నాశనం అంటే ముందు నీ దేశం సంఘం చూడు, నీ దేశంలోనే కనపడ్డ రెండు, ఇండియాలో కనిపించలేదు మాకు. వీఆర్ ఆల్ నైస్ పర్సన్స్, వీఆర్ ఆల్ ఒబీడియంట్ చిల్డ్రన్ టు గాడ్. మేము దేవుని పిల్లలం, మేము మాకు ఒక సూర్యుడు చాలు. దేవుడు ప్రకృతికి ఒక సూర్యుడే చేశాడు. నీకు రెండు కనపడుతున్నాయేంటి? కళ్ళు కప్పుడుపోయి తిరుగుతున్నారండి వాళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నాకు ఏది చూసినా అమెరికా వాళ్ళకి రెండు కనబడుతున్నాయి అన్నాడు. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నాకు ఏది చూసినా ఇద్దరు కనబడుతున్నారు, రెండు బొమ్మలు కనబడుతున్నాయి, ఇది ఎప్పుడైనా ముగ్గురు రావాలేటయ్యా అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు, కళ్ళ డాక్టరు, ఇది చెప్పడానికి మీరు ముగ్గురు రావాలేట అంటే ఇది ముగ్గురు మూడు కనిపిస్తున్నాయి. ఇడికి పేషెంట్కి ఇద్దరు కనబడుతున్నారు, డాక్టర్ గారికి ముగ్గురు కనబడుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, అమెరికాకి రెండు కనబడుతున్నాయి. అంటే పోయే కాలం అమెరికాకి దాపరించబోతుంది. అదే శాస్త్రవేత్తలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. ప్రపంచానికి ఏదో సంభవిస్తుంది నాశనం అనుకుంటు, ఒరే ముందు నీ దేశ సంగతి ఆలోచించుకోరా. అమెరికాను చాలాసార్లు హెచ్చరించాను నా లైఫ్ టైంలో. ఇటు మీరు గొప్పోళ్ళు అనుకుంటున్నారా, సంస్కారవంతులు అనుకుంటున్నారా, రియల్ క్రిస్టియన్ అనుకుంటున్నారా మీరు? మీరు రియల్ క్రిస్టియన్ కాదు, ఫాల్స్ క్రిస్టియన్, ఫేక్ క్రిస్టియన్. క్రిస్టియానిటీ ఇన్ అమెరికా, ఇన్ యూరప్ కంట్రీస్. ఈరోజు ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా బుద్ధిహీనులు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఏటి అమెరికాలో ఉంటాడు, ఏం చేస్తాడు అమెరికాలో ఉండి? వాడు దొడ్డవాడు కడుక్కోవాలి, వాడు గుడ్డవాడు ఉతుక్కోవాలి, వాడు వాకిలే దొడ్డలండి ఫ్లాట్స్ కదా. వాడు ఇల్లు తుడుచుకోవాలా, ఇల్లు కడుక్కోవాలా, బట్టలు ఉతుక్కోవాలా, ఆరబెట్టుకోవాలా, ఇంటి నిండా బొద్దింకలు, వాటర్ ప్రాబ్లము. మావాడు యుఎస్ఏలో ఉన్నాడు అంటే, యుఎస్ఏలో ఉండి గొప్ప సుధుమ గుమ్మరా లాంటి భయంకరమైన ప్రాంతంలో ఉన్నవారు ఎంత తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయితే అంత మంచిది. నా పిల్లలు ఎవరైనా సరే అమెరికాలో ఉన్నారని గొప్ప చెప్పుకోండి. అమెరికాలో ఉన్నంతకాలం గొప్పలు చెప్పుకోకుండా నీ కొడుకును కాపాడు, నీ కూతురును కాపాడమన్న దేవుడిని మొరపెట్టుకో. తప్పించి మిగిలిన వాళ్ళు లేపుతాడు ఆయన. కేరళలో జరిగింది ఇమీడియట్గా మనకు తాకింది. వెస్ట్ గోదావరి, చోడవరం మీ అందరికీ తెలుసు, మొత్తం ఒలిగిపోయింది. కురుడు ప్రార్థన చేశారు మీ అందరికీ తెలుసు కదా, నేను చచ్చిపోతున్నాం డాడీ, ఇప్పుడు పీకల వరకు వచ్చేసింది డాడీ, ఇల్లులన్నీ కూలిపోతున్నాయి డాడీ, వెస్ట్ గోదావరి చోడవరం ఏం చేయమంటావు నాయన? మరి నాకు ఇంకొక అవకాశం ఇప్పించండి డాడీ. అంటే ముందు ఆపర్చునిటీని కొడుకు పట్టించుకోలేదా? పట్టించుకోకపోతే ఆ మాట ఉపయోగించారు, ఒప్పుకున్నాడు డాడీ. మరొక అవకాశం నాకు ఇప్పించండి డాడీ, నేను దేవుని సేవలో ఉంటాను డాడీ. వందనాలు డాడీ. డాడీ నేను డాడీ, మా ఊరు వరదలకు మునిగిపోయింది డాడీ. మాది పశ్చిమ గోదావరి జిల్లా డాడీ, చోడవరం. మాది చిన్న ఇల్లు డాడీ, వరదల్లో మునిగిపోయింది డాడీ. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి డాడీ, మా ఊరు కోసం. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి డాడీ, మాకు మరొక అవకాశాన్ని ఇవ్వమనండి డాడీ. దేవుణ్ణి ప్లీజ్ డాడీ, మీ దేవుడి కోసం పని చేస్తాను డాడీ. ప్లీజ్ డాడీ ప్రార్థన చేయండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ మా కోసం ప్రార్థన చేయండి డాడీ, వరద ఎక్కువ అయిపోతుంది డాడీ. డాడీ దేవుడిని అడగండి డాడీ, ప్లీజ్ డాడీ. మేము దేవుని కోసం బతుకుతాం డాడీ, వరద ఇంకా పెరిగిపోతుంది. ఒక్కొక్కటి ఇల్లు కూలిపోతున్నాయి డాడీ, మాది చాలా చిన్న ఇల్లు డాడీ. సేపట్లో అది కూడా కూలిపోతుంది డాడీ, మా ప్రాణాలకు కూడా ప్రమాదం కావద్దు డాడీ. మా కోసం దేవుని దయచేసి అడగండి డాడీ, నేను ఇంకా దేవుని కోసం చాలా పని చేయాలి డాడీ, ప్లీజ్ డాడీ. ఏఐటీసీసీ సర్వసభ్య సమావేశం షాదీఖానాలో కుమార్ ఉపేంద్ర చదవ ప్రార్థన చేయించాను నాన్న. ప్రే ఫర్ హిమ్, ప్రే ఫర్ చోడవరం. చెయ్యి, నువ్వు చెయ్యి. ప్రార్థన జరిగిన విదిన్ హాఫ్ అన్ అవర్లో చోడవరంలో
గోదావరి నీళ్లు తగ్గడం ప్రారంభమయ్యాయి వాళ్ళ గ్రామంలో. లంక గ్రామాలు కదండి అవి, నీరు లెవెల్ తగ్గడం ఆరంభమైంది. వెంటనే చెప్పాడు, డాడీ వాటర్ లెవెల్ తగ్గిపోతుందని. నేను అనేకసార్లు చెప్తాను, ప్రకృతి రక్షణను స్వాస్యం పొందే మనకు సేవ చేయటానికి నియమించబడిన సేవకులైన ఆత్మలు, దర్ సర్వెంట్ స్పిరిట్స్. దేవుడి మీద నమ్మకం లేనివాడు ఏదో అంటాడులేండి, వదిలేసేయండి. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నిజంగా దేవుని స్వాధీనపరచుకుంటావా? నిజంగా దేవునితో నువ్వు కలవగలవా? నిజంగా దేవునితో నీకు సంబంధం కావాలా? బైబిల్ ఓపెన్ సిటీలో ఉండు, ప్రతి మెసేజ్ని జాగ్రత్తగా విను, నీ మార్గం సరళమవుతుంది. వందనాలు డాడీ. మాకు వాటర్ తగ్గింది డాడీ, రాత్రి చాలా ఉధృతంగా వచ్చింది డాడీ, కాలువ చాలా భయంకరంగా వచ్చింది. మా ఇల్లు మునిగిపోయాయి డాడీ, మాకు మనిషి పేకలతో వాటర్ వచ్చింది. అయినా దేవుని దయ వల్ల ఇప్పటికీ వాటర్ తగ్గుముఖం పట్టింది డాడీ. ఇది ఆయన ఇచ్చిన సమాధానం, మన ప్రార్థన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం. ఏమంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా పిల్లలైన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కనుక వాళ్ళ కోసం ఈ ప్రపంచాన్ని, వాళ్ళున్న ప్రాంతాన్ని నా తండ్రి ఎప్పుడు నన్ను బట్టి కాపాడుతూనే ఉంటాడన్న నిజం ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. ప్రపంచంలో మొన్న వరల్డ్ ఫుట్బాల్ ఇది జరిగింది, పోటీలు. ఈ కేరళ వరదలకి బ్రెజిల్ ఎప్పుడూ ప్రపంచంలో ఆధిక్యత కలిగిన ఆట, ఆ బంతాట అంటే ఫుట్బాల్ ఉంటారండి, వీరులు ఉంటారు అక్కడ. అందులో ఒక ఆయన పేరు రొనాల్డో క్రిస్టియన్. 77 కోట్లు ఇచ్చాడండి. క్రిస్టియన్ ఉంది ఆయన మాటలోనే. 77 కోట్లు కేరళకి ఇచ్చాడండి ఒక ఆటగాడు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అంత ఇవ్వలేదు, ఒక్క వ్యక్తి ఇచ్చాడు బ్రెజిల్లో. అలాంటి బ్రెజిల్లో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. పెరు అనే ప్రాంతంలో సరిహద్దుల్లో భారీ భూకంపం. ఎవరికి ఇచ్చావు డబ్బు? దేవుని కొరకు ఖర్చు పెట్టావా దాన్ని? దేవుని కొరకు నీ డబ్బును కష్టపెట్టావా, ఖర్చు పెట్టావా? దాన ధర్మాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతల కోసం నీ డబ్బును దేనికి ఖర్చు పెట్టావు? అతనున్నదే నండి ఆ దేశం, బ్రెజిల్, పెరు. ఆ సిటీలో జరిగిన భయంకరమైన, పెరులో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. బ్రెజిల్ను ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 పాయింట్లుగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. జనవాసాలు అంతగా లేని ప్రాంతం కావడం వలన ప్రాణనష్టం ఏమీ లేదని ప్రాథమిక వార్తలు తెలియజేస్తున్న, ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లో లేదని. కానీ ఎంత భయంకరంగా వాళ్ళున్న నివాసాలన్నీ ఇక్కడ కొట్టుకుపోయి అక్కడ కూలిపోయాయి. దేవుని పిల్లలారా, వాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్! ఇదంతా ఎందుకు జరుగుతుంది? 15వ వచనం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15, మనుష్యులలో 3వ భాగము సంహరింపవలనని దేవుడు లెక్కిచ్చేశాడు ప్రకృతికి. ఈ లెక్క ప్రకారంగా అరౌండ్ వరల్డ్ మనుష్యుడు నివాసం చేస్తున్న ప్రతి ప్రాంతంలో 3వ భాగం లేచిపోవాలి. మనుషులు చంపేయాలి, ఆ ప్రాంతాల్లో ఉన్న మనుషులను చంపేయాలి ప్రకృతికి దేవుడిచ్చిన ఆదేశాలు, ఆర్డర్స్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. చివరి కాలం ఇది. ఇకపోతే అండి, బహరైన్, ఈ గల్ఫ్ దేశాల్లో ఎలాగుంటాయంటే ప్రతి వాళ్ళ కూలివాడింటికి ఏసీ ఉంటుంది, కూలివాడింటికి. ఇందుకు ఏసీ మేడలు కావాలవి, చిన్న రేకులతో షెడ్ వేసి లోపల సీలింగ్ చేసి ఒక ఏసీ పెడతాడు, 5,000 ఇమ్మంటాడు. అద్దె అద్దెకిచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. పేద సంబంధం అరబిక్ అరబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొద్ది కొద్దిగా ధనవంతులు,
వాడు చాచల గుడిసెలు వాడు వాడికి ఇచ్చిన స్థలంలో వాడు రేకులతో గుడిసెల్లా వేసి అందులో ఉండమంటాడు. ఈ బ్రెజిల్లో హయ్యెస్ట్ హ్యూమిడిటీ అంటే ఒక్క చూడండి, అప్పుడప్పుడు మనకి మే ఏప్రిల్ ఈ ప్రాంతాల్లో చూడండి, గల్ఫ్ డైలీ న్యూస్ ఆన్లైన్ అంటే ఎంత భయంకరమైన వాతావరణం అండి. వేడట ఉండలేకపోతున్నారట, హయ్యెస్ట్ ఈ వేడి మనకి మే నెలలో. అదే కాలం అంటే గాలి ఉండదు, చెమట ఉండదు, ఒక్కపోత అంటారు, ఒక్కపోత కరెక్ట్ వర్డ్ అది. ఏ దేశాన్ని ఎలా హింసించాలో, ఏ దేశం ప్రజలకు ఏ విధంగా శిక్ష అమలు చేయాలో ప్రకృతికి తెలుసు కనుక ఆ ప్రకృతిని దేవుడు ఏం చేశాడో చూసారా. ఇక ఈ దేశము ఆ దేశం అని మీరు చూడనవసరం లేదండి. ఇండోనేషియా భయంకరమైన భూకంపం. ఏమండి, లిబియా శిబిరాల్లో నీరు లేదట, ఆహారం కూడా లేదట. లిబియా శిబిరాల్లో నీరు లేదు, ఆహారం లేదట. ఎందుకంటే చూడండి ఎలాగా వరదలు ఎలా ప్రవహిస్తున్నాయో. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మంచినీళ్ళు? బురద నీళ్ళు అవి, మట్టి నీరు అది. నాగాలాండ్లో వరదలు. చూడండి అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకరమైన పరిస్థితులు, ప్రపంచమంతా కూడా ఎందుకు ఇలా మారిపోతుంది? ఒక్కరైనా ఆలోచిస్తారట? ఎవరు ఆలోచించడం లేదండి. శాస్త్రవేత్తలు ఏదో ప్రమాదం ఉందంటారు. ఏమండి, అధికారులు ఏ విధంగా ప్రజలను లోతట్టు ప్రాంతాలు కాపాడదాం, ఆ ప్రాంతాలు కాపాడదాం అంటారు. ఏం కాపాడతారు వాళ్ళు? ఇది చూడండి, భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న ఢిల్లీ, భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతాకుతలం అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం చిక్కుకోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యమున బజార్ ప్రాంతంలో హనుమాన్ మందిర్ వద్ద నీటిలో ఓ బస్సు ఇరుక్కుపోగా అందులో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఢిల్లీ అండి. నెక్స్ట్ అంటే ప్రపంచ యావత్తులో చూడండి, 20 ఏళ్లలో 50 లక్షల మంది చిన్నారుల మృతి ఆఫ్రికాలో. 1995-2015 కాలంలో ఏకంగా 50 లక్షల మంది 12 సంవత్సరాల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధ ఉగ్రవాద దాడులు, ఆకలి, పోషకాహార లోపంతో వచ్చిన రోగాలతో, ఇలా అనేక కారణాలతో ఆఫ్రికా ఖండానికి చెందిన 54 దేశాల్లోని 34 దేశాల్లో మృత్యువు 1 కోటి పసిమొగ్గలను చిదిపేసిందని లాన్సెట్ జర్నల్ తెలియజేసింది. ఇది కేవలం పిల్లల సంఖ్య కాక పురుషులు మహిళల సంఖ్య కలిపితే ఈ సంఖ్య 1 కోటిని దాటుతుంది. 3/3 మంది చచ్చిపోవాలా, ప్రకృతి చెప్తున్నాడు ఆయన. 15వ వచనం చదువుతాం, 9:15. మనుషులలో 3వ భాగము సంహరింపవలెనని, అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడరు. ఇక పరిస్థితులు ఎలాగొన్నాయి? గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వారికి మహిమరువులుండెను. వాటిలో కొన్ని నిప్పువలే ఎరుపు వర్ణముగాను, కొన్ని నీలవర్ణముగాను, కొన్ని గంధక వర్ణముగాను ఉండెను. ఆ గుర్రముల తలలో ఈ సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుచుండెను. ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్ల నుండి బయలువెడలుచున్న అగ్ని దోమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. అంటే రూపకాలంకారంగా చెప్పాడు, అంటే విశ్వ వినాశనం ఆసన్నం అవుతుందని అర్థమైపోయింది. ప్రపంచ దేశాలు అన్ని దేశాలకి చెబుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తప్ప, బాగా వినండి, భారతదేశంలో తప్ప బైబిల్లో ఉన్న వాక్యాలను
ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలతో కలిపి ఆచితూచి కరెక్ట్గా చెప్పే ఒకే ఒక బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్. ఇన్ని చెబుతున్నా భవిష్యత్తు జ్ఞానం లేనటువంటి ఈరోజు మానవాళి, ఈ జాతి, నరజాతి భవిష్యత్తుకి వెళ్ళి ఏ రకమైన రక్షణ కార్యక్రమాలు నేను ఆలోచిస్తే, ఒక తుఫాను వస్తుందంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ దెబ్బల మీదకే కొండల మీదకి ఎక్కించండి అంటారు. తీరా కొండల మీదకి ఎక్కించారంటే విపరీతమైన వర్షం పడడం వల్ల మీదలోని ఇల్లులన్నీ కిందకు జారిపోతున్నాయంటారు. కనుక ఈ మానవుడికి ప్రజలను కాపాడే, ప్రజలకు రక్షణ కలిగించే ప్రోగ్రాం ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఒక పక్క నొక్కేస్తున్నారు, ఒక పక్క పేద ప్రజలను కొలగొడుతున్నారు, ఒక పెద్ద ప్రజలకు రావాల్సినటువంటి ఏమీ ప్రజల కొరకు ఆలోచించడం లేని ఆ ద్రోహులు ఉన్న నాయకత్వాలతో కూడిన ప్రభుత్వాలు ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్నాయి. ఎవడు జాగ్రత్త పడతాడు? ప్రపంచానికి దిక్కు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రపంచానికి దిక్కు, మరలా చెప్తున్నానండి నేను, మీకు కష్టాలు వస్తే రండి అని ప్రపంచ దేశాలకు ఏకరువుగా కేకలు వేస్తున్నా ఈ ఒక్కడు కూడా ప్రజలను కాపాడటానికి నాయకులు ముందుకు రావటం లేదు. నువ్వు నిజంగా నీ పిల్లలను కాపాడాలి అనుకుంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటూ వెళ్ళి. అనేకసార్లు మనకు సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ వస్తుంటాయి, క్యాన్సర్ వచ్చింది, మా అమ్మాయికి 30 లక్షలు కావాలంటున్నారు, మనసున్న వాళ్ళు ఎవరైనా డబ్బులు పంపండి. కన్నవాళ్ళు కన్నబిడ్డ కళ్ళ ముందు చచ్చిపోద్దని అనుకున్నప్పుడు యాచిస్తున్నారే. నిజంగా నువ్వు ఒక దేశ ప్రధానివి, దేశ ప్రెసిడెంట్వి అయితే నువ్వు యాచించాలి నీ ప్రజల కోసం. నువ్వు యాచించవని నాకు తెలుసు, కారణం నువ్వు దోపిడి దొంగవు. ఈరోజు ఆ ప్రజలు ఆ కారణానికి రావటానికి, ఆ వ్యాధులకు, ఆ వ్యాధులు వాటిని సోకడానికి, వాళ్ళ బ్రతుకులు ఇలా బుగ్గవడానికి కారణం నీ పాలన కాదంటావా? వాళ్ళకి పోషాహారం ఇవ్వటం లేదంటావా? నువ్వేమిస్తున్నావు వాళ్ళకి? ఏమి ఇవ్వటం లేదు. మంచి నీళ్ళు ఇవ్వగలుగుతున్నావా? మంచి ఫుడ్ పెట్టగలుగుతున్నావా? మంచి గూడు ఇవ్వగలుగుతున్నావా? మంచి బట్టలు ఇవ్వగలుగుతున్నావా? మంచి మెడిసిన్స్ ఇవ్వగలుగుతున్నావా? అన్నీ కల్తీ, దోపిడీ. నీ ప్రజలు ఎటైతే ఏంటి, 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తే చాలని ఒక సీసా మందు సీసా ఒక నోటు వాడి చేతిలో పెట్టి విడిపించుకుంటున్నావే, ఆ ప్రజల కోసం నువ్వు యాచిస్తావా? నీ డబ్బు కోసం, నీ సంపాదన కోసం. మొన్న ఎవరు మన యూట్యూబ్లో చూశానండి, అండ్ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా యాక్సిడెంట్లో, ఆ యూట్యూబ్లో అందులో ఉంది, నేను విన్నాను, అందులో చూశాను నేను. ఈ స్థలం వల్లే మా నాన్న, ఈ 250 ఎకరాల స్థలం వల్లే మా నాన్న చనిపోయారు, నాకు ఈ స్థలం వద్దన్నాడు. 250 ఎకరాలే, ఒక సెంటు భూమి లేక ఉండడానికి గూడులే కలమటిస్తున్న కోట్ల మంది ప్రజలున్న ఈ భారతావనిలో 2 రూపాయలకి కిలో బియ్యాన్ని ఇచ్చిన మీ తాతయ్య, జూనియర్ ఎన్టీఆర్ని అడుగుతున్నానండి, మీ తాతయ్య 2 రూపాయలకి భోజనం, 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడే, రూపాయికి కిలో బియ్యం అనుకున్నారే, ఆయన త్యాగాలేయ్యా. ఇన్ని కోట్లు మీరు ఎలా సంపాదించారు? నిజంగా రామారావు, ఎన్టీ రామారావు గారు చనిపోయిన మరి ఎన్టీ రామారావు గారు ఇల్లు చూస్తుంటారు మీరు, ఏమండి బంగాళ పెంకుతో ఉన్న చిన్న ఇల్లు అండి, కట్టుడు సున్నంతో సిమెంటు లేని కాలంలో కట్టిన ఇల్లులా ఉంటాయి ఒక పల్లెలో. ఇన్ని 100 కోట్లు, ఇన్ని 100 ఎకరాల స్థలం. తన తండ్రి గురించి ప్రలాపిస్తూ జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్న మాట యూట్యూబ్లో ఉన్నాయండి అవి, నాకు ఈ 250 ఎకరాలు వద్దు, మా నాన్నను చంపింది ఈ స్థలమే. వండర్ఫుల్ మై సన్, గాడ్ బ్లెస్ యూ. ఆ స్థలం గురించేనా మీ నాన్న ప్రాణాలు పోగొట్టుకున్నాడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని, బాగా వినండి, యేసు చెప్పిన మాట 2000 ఇయర్స్ బ్యాక్, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కాపాడు
తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నాకంటే 9 ఏళ్ళ చిన్నోడు హరికృష్ణ. ఏమండి, నాకంటే 9 సంవత్సరాలు చిన్నాడు. నా ఫేస్ మీరు చూస్తున్నారు కదా, హరికృష్ణ ఫేస్ చూశారు కదా ఎలాగైపోయిందో. శరీరం అంతా వడిలిపోయింది. మరి నేనెందుకు ఇలా ఉన్నా? కల్మషం లేదు, కలతలు లేవు, ఆశలు లేవు, దురాశలు రావు. ప్రజా శ్రేయస్సు కోరుకునేవాడిని, ప్రజల కోసం ప్రాణాలైన ఈ దేవుని కొరకు ఇవ్వవలసిన వాడిని, నా దేవుణ్ణి నమ్మి సృష్టికర్తను నమ్మిన వాడిని, ప్రకృతిలో ఉన్న ప్రతి మానవునికి రక్షణ కావాలని కోరుకున్నవాడిని, ప్రపంచ దేశాలను కాపాడుతాను రండి అని చెప్పి పిలిచిన వాడిని. ఐఎమ్ ఆల్ రైట్. నా పిల్లలు అభిమానులు ఉన్నది వాళ్ళు నమ్ముకున్న నాయకులను గొప్ప చేయటానికి, ఆరోగ్యవంతులుగా ఉంచటానికి. అభిమానులు ఉన్నది నాయకునికి నిరాశ కూల్చడానికి కాదు, మిగిల్చడానికి కాదు, నాయకులకు కన్నీరు కార్పించడానికి కాదు. నీ అభిమానం మీ నాయకుడిని గొప్ప చేయాలి, మీ నాయకుడిని ఆరోగ్యవంతునిగా చేయాలి. 80స్లో మనం మాట్లాడుతూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా వచ్చిన పిల్లలందరితో నేను ఒక మాట చెప్పాను, మీ వలన నాకు ఏ రకమైన వేదన కలగకూడదు, అప్పుడు నేను ఆల్ రైట్ పర్ఫెక్ట్గా ఉంటాను అన్నాను. నాకంటే 9 ఏళ్ళు చిన్నోడు తమ్ముడు హరికృష్ణ. నాకు ఈజ్ మై బ్రదర్. ఏంటి ఇలా అయిపోయాడు? కానీ జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం అండి, నాకు చాలా సంతోషించానండి. గాడ్ బ్లెస్ యూ మై సన్ జూనియర్ ఎన్టీఆర్. మా నాన్న ప్రాణాలు తీసిన ఇది నాకు అవసరం లేదు. అలాంటి షాకింగ్ న్యూస్ ఇచ్చాడండి చిన్న కుర్రాడు. 250 ఎకరాలు, దానికంటే మంచిది ఏటో అని చెప్పమంటారా? నువ్వు వద్దంటే నీ వారసుడు మరొకటి తీసుకుంటాడు దాన్ని, నీ బంధువుల్లో మరొకటి తీసుకుంటాడు దాన్ని. అది పేద ప్రజలకు పంపిణీ చేయమనే ఒక్క మాట నీ నోట వస్తే మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్, దేవుడు నిన్ను దీవించేవాడు. ఏముందమ్మా బైబిల్లో? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, లాయక్ నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ కింగ్, క్రీస్తు పూర్వం, ఆయన తర్వాత వన్ మ్యాన్ అహష్వరోషు, మాదీయ పారసీక చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తులు వీళ్ళు, లోకమంతటికి వాళ్ళే చక్రవర్తులు. క్రీస్తు ముందు జరిగే ప్రపంచాన్ని పాలించిన నాయకులు, క్రీస్తు శకం తర్వాత ప్రపంచాన్ని పాలించిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కింగ్డమ్ ఇంగ్లండ్, గ్రేట్ బ్రిటన్, సూర్యుడు రవిస్తమించిన సామ్రాజ్యం. ఆశీర్వచన తర్వాత ప్రపంచాన్ని పాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్యాది నేత. నెక్స్ట్ రోమన్ ఎంపైరిజం, లోకమంతా సంపాదించుకొని లోకములో లేకుండా పోయిన కింగ్డమ్స్ ఇవన్నీ. లోకాన్ని సంపాదించారు. వాళ్ళ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఏమని? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఒక బిల్ గేట్స్ కదే చెప్తున్నాను, ఒక అనిల్ అంబానీ కదే చెప్తున్నాను, ఒక సౌదీ రాజు కదే చెప్తున్నాను, ప్రపంచంలో ధనవంతులందరికీ అదే చెప్తున్నాను, దేనికి సమకూర్చుకుంటున్నావు ఈ సంపద? వద్దు వద్దు, నువ్వు ఉండవు ఇందులో, నువ్వు ఇందులో ఉండవు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు నువ్వు విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోవాలి. దేవుని పిల్లలారా, మనుష్య తరాలు మారాలి, మానవ జీవితాలు మారాలి. మనం ఉన్నది 60, 70, 80 ఏళ్ళు ఈ జీవితం. ఎక్కడికక్కడ ఏలబడిపోతుంది దేహం.
మాంసపు ముద్దలుగా ఏలబడిపోతుంది, బుగ్గలు ఏలబడిపోతుంటాయి, కనురెప్పలు ఏలబడిపోతుంటాయి, కళ్ళ కింద ఉన్నటువంటి తిత్తులు ఏలబడిపోతుంటాయి, శరీరం అంతా ముడతలతో, ముఖమంతా ముడతలతో, గీతలతో ఈ లోకాన్ని విడిచిపెట్టే ఒక రోజు ఉంటుంది, అదే డెత్, చావు, మరణం. దానికి ముందు ఈ భూమి మీద పుట్టినందుకు ఒక మనిషిగా ఏం చేయగలుగుతున్నావు? నిజంగా మదర్ తెరిసాను మీరు అంతా చూసే ఉంటారు. నిజంగా ఆమె రూపంలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసండి, ఎంత అందంగా ఉంది. ఆమె చనిపోయే నాటికి ఆ రక్త మాంసాలన్నీ ఎలాగ క్షీణించిపోయాయండి. నిజంగా ఇంత చక్కనైన అమ్మాయి వివాహాన్ని కోరుకోకుండా ప్రపంచంలోని మానవాళి ఆరోగ్యాలను కాపాడాలని, అతి పేద దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి వచ్చింది తన దేశాన్ని వదిలి. ఆమె వయసులో ఉన్నప్పుడు ఆమె ఆమె అందం ఎంత అందం అండి. ఆమె మరణించే నాటికి ఆ సొగసంత ఎలా మారిపోయిందో చూసారా? ఏమాత్రం దానికేనా? గుడ్. బ్రతికినంతకాలం భర్తను కోరుకోలేదు, బ్రతికినంతకాలం ఆనందకరమైన జీవితాన్ని కోరలేదు, బ్రతికినంతకాలం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. తన దేహం ఆ విధంగా మారినంత వరకు భారతదేశంలో ఉన్న మన భారతీయులకు సేవ చేయటంలో తన జీవితాన్ని ఫణంగా మార్చింది, ఇచ్చేసింది. వాట్ ఏ వండర్ఫుల్ లేడీ, అమ్మ. దేవుడేమన్నాడు? ఈరోజు నీకున్నది నీకుండదు నాయన. ఓ రాత్రి దేవుడు వచ్చాడు దగ్గరికి, డబ్బున్న ప్రతివానితో ఒక మాట చెప్పమన్నాడు. ధనవంతుడు, ధనవంతులైన అక్రమార్కులైన సంపాదిస్తున్న అక్రమార్కులందరికీ ఒక మాట చెప్పమన్నాడు దేవుడు. ఆ మాట చెప్తాను, రాయించిన మాట, నేను పుట్టించిన మాట కాదు, దొంగ జ్యోతిష్కుడు లాంటి వాడిని కాదు. వాస్తవాళ్ళు కళ్ళ ముందు చూపించి కరెంట్ అఫైర్స్, బట్ నాట్ ఎప్పుడో జరిగిందట్ట అని చెప్పడు పీడి సుందర్రావు. వాడు ఏమంటున్నాడు? లోకసువార్త 12వ అధ్యాయం 16వ వచనం. లోకసువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా హెక్టార్ల భూమి పండిపోయింది, సంపద వచ్చేసింది, పండు చాలా పంట పంట వచ్చేసింది. అది చూసాడు రెండు కళ్ళతో. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము లేదు, ఇప్పుడున్న కొట్లు గొడాములు సరిపోవు, ఇప్పుడున్న స్థలం సరిపోదు, నాకు కొత్త గోదాములు కట్టించాలి. పక్కన నడితే ఆడుకుంటేస్తాడని భయం, భార్యతో చెబితే బామర్దులతో చెప్పేస్తాదని భయం. ఆడితో నాడే మాట్లాడుకున్నాడట, నేను ఇలాగ చేస్తాను, నా కొట్లు విప్పి, నా కొట్లు విప్పుతాను, వాటికంటే గొప్ప కట్టించేస్తాను, అందులో నా ధాన్యం అంతా, మొత్తం నా మొత్తం ఆహారం అంతా, ఆహార ధాన్యాలన్నీ లోపల పెట్టించేస్తాను, నా ఆస్తిని సమకూర్చు, నా ఆస్తిని సమకూర్చుకుంటాను, ఇంకా నా ప్రాణముతో, అప్పుడు నా ప్రాణంతో, ప్రాణమా, ఆ రోజు నా ప్రాణంతో ఒక మాట చెప్పుకుంటాను, ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపోయినంత సంపద నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, తాగు, సంతోషించుమని చెప్పు, హ్యాపీగా ఉండు. లైఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్, ట్రెండ్, నౌ ద ట్రెండ్ ఈజ్ ఎంజాయ్మెంట్, పబ్బులు, క్లబ్బులు, డ్యాన్సులు, మందులు, అబ్బాబ్బాబ్బాబ్బా, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకోలేను. అయితే దేవుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశవాణి నుంచి వినబడుతున్నాయి మాటలు, వెర్రివాడా అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, వెర్రివాడా, అరే ఫూల్, అరే ఫులిష్ మ్యాన్, నా గుండు పనిచేసిన కాలం 69 సంవత్సరాలు, పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటుంది, ల్యాప్టాప్ గట్టిగా అవడం పేగనొక్కి తాగిపోద్ది. ఆడు ప్రాణంతో చెప్తున్నాడట, నా ప్రాణమా, తిను, తాగు, సంతోషించు అని చెప్పుకుంది అని చెప్పుకుందని అనుకున్నాడు. దేవుడు వచ్చాడు, ఆకాశవాణి వినబడుతుంది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నీకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చారా, పనిష్మెంట్లో ఉన్నారు వాళ్ళు నా దగ్గర, నీకంటే ముందు చచ్చిపోయిన ఉన్నారే నీ బామ్మర్దులు,
మీ అత్త, మామ, మీ నాన్న, మీ అమ్మ, నీ పిల్లలు, లేకపోతే నీ పిల్లల పిల్లలు, ఎవరో మొత్తానికి అంతకు ముందున్నోళ్ళంతా వాళ్ళ తండ్రికి పుట్టిన పిల్లల పిల్లలు వాళ్ళందరూ నరకంలో ఉన్నారా? కఠినమైన శిక్ష. భూమి మీద తప్పు చేస్తేనే ఈ చట్టమే విడిచిపెట్టలేనప్పుడు, భూమి మీద తప్పు జరిగితే ఈ చట్టం చాలా పెద్దది, పొడవాటి చేతులు అంటున్నావే. మనిషి దేవుని చట్టం నుంచి తప్పించుకోలేడు. ఈ చట్టమే నిన్ను పట్టుకుంటుంది. దొరికినవాడు దొంగ కానీ ఒక చట్టం ఉంది, మరొక చట్టం, దట్ ఇస్ యూనివర్సల్ లా, బైబిల్. అందులో ఉన్న మాట ఇది, నీలాడు వాళ్ళ కోసం రాయబడిన మాట. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరో తెలుసా? నీవారేరా, నీకంటే ముందు వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు ఏమని అడుగుతున్నారట? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నాన్న అడుగుతున్నారు వాళ్ళు. చంపేదాన్ని వాడిని, దుర్మార్గుడు. చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు. దొంగలందరూ జైల్లో ఎలాగైతే ఉంచబడతారో, నేరస్తులందరూ దేవుని కర్మాగారంలో నరకం వేదన అనుభవిస్తున్నారు. వేదన అంటే ఏంటో తెలుసా నీకు? చావాలని ఆశపడి కరెంటు వైర్లు పెట్టుకుని స్తంభం మీద దూకుతారే, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అండి అది? ఎంత ఆనందం తెక్కుతారు కొండ? ఏమండి, ఓ ఒకడు ఎక్కిపోయాడండి పెద్ద స్తంభం, చాలా హై పవర్ వైర్స్ నైనా అవన్నీ, చాలా వేల వాట్స్ కరెంట్. మరి ఆ భాష వాళ్ళకే తెలియాలి. హై టెన్షన్ లైన్స్ అంటారు. అబ్బో, మన విశాఖపట్నం మీద ఇలా సంవత్సరాలు కొండ మీద చల్తాయి చూడండి, ఇలా రెండు చేతుల్లో కింద ఒక రెండు చేతులు, పైన ఒక రెండు చేతులు, సూదిలా ఉంటుంది. పవర్ లైన్స్ అవే, హై పవర్. పెనం మీద గుడ్డేస్తే ఎలాగైతే అట్టు అయిపోద్దో, టచ్ అయితే చాలు, ముక్క ముక్కలుగా పేలిపోతావు, కాలిపోతావు, నిప్పుల్లా కింద పడతావు. ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? ఆనందమా? వద్దురా, నీ కోరిక తీరుస్తాం, రారా అన్న అంటే చాలా ఆనందంగా వెళ్తున్నాడు. ఏదో భోజనానికి వెళ్ళినట్టు, విహారయాత్రలకు వెళ్ళినట్టు, ఏదో ఈ గాల్లో ఎగిరిపోవటానికి అనుకుంటున్నాడో ఏంటి, ఏమనుకుంటున్నాడో? చచ్చే ప్రతివాడు, ఆత్మహత్యలు చేసుకునే ప్రతివాడు అనుకుంటున్నాడు. మరి ఏమండి ఇలా పట్టుకొని ఉందండి బిడ్డ, వెన్నె తీసాను అది, నేను ఇలాగని ఎత్తుకొని వచ్చింది, చట్టి బిడ్డను ఎత్తుకొని వచ్చింది, ట్రైనింగ్కి రాలేదు, రెండో సైడ్ నిలబడింది, ప్లాట్ఫామ్ సైడ్ కాదు, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది ఏదో తల్లి పిల్లని ఎత్తుకొని ఉందనుకొని చూసేవాళ్ళు వెనక భాగం నుంచి వెళ్తున్నారు ఒకరిద్దరు, అంతకంటే ఎక్కువ లేదు. అంతేనండి, ట్రైన్ దగ్గరికి వచ్చేసిందని తెలిసిపోయింది. వెంటనే పిల్లాన్ని ఇలా భుజం మీద పెట్టుకుంటు అలా తలబెట్టింది. ఇద్దరు కట్ అయిపోయారండి. ఏ అంత ఆనందంగా అవుతావు ఎందుకు? నీ కొడుకు ఆ బిడ్డ మరి కొడుకు కూతురు తెలియదు, ఎందుకు అంత పట్టాల మీద పడుకోబెట్టేశావు? ఎందుకు కట్ అయిపోయారు మీరు? అంటే చావు అంటే అంత ఆనందమా? ఇది ఎందుకు చెప్పానో తెలుసా? చావాలని ఆశపడే నీవు చావొద్దు వేదన వద్దని ఏడ్చే మహాగుండానికి వెళ్తున్నావు నువ్వు. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ, ఎవరైనా తప్పించవచ్చు కానీ, అక్కడ నుంచి నిన్ను తప్పించటానికే కోర్టు లేవు, న్యాయాధిపతులు లేరు, లాయర్లు లేరు. నీవు చనిపోయే నాటికి మనిషిగా, ఉత్తమునిగా, దేవుని బిడ్డగా చనిపోతేనే తప్ప, కషాయవానిగా, దోపిడి దొంగగా, దొంగల నాయకుడుగా, దేశద్రోహిగా ఈ సమాజాన్ని మోసగించేవాడు ఎవడైనా పొందే చివరి ఘట్టం అదే. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, వానికి ఏం ప్రయోజనం? నీకంటే ముందు చచ్చే వాళ్ళందరూ నిన్ను చంపేమని నన్ను అడుగుతున్నారు. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకున్నావా ఇలాంటి మాటలు? ఏ చట్టంలోనైనా ఉన్నాయా? కళ్ళు మూస్తే నువ్వు పొందే భయంకర చట్టం ఇది, ద యూనివర్సల్ లా, ద యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. మనుషులు మంచి కోసం చేసుకున్న ఇదే. ఎన్నో నువ్వు దొంగ నాటకాలు ఆడుకొని చట్టంలో ఉన్న లొసుకులు బట్టి బయటకు తప్పించుకొని తిరుగుతున్న ఘరానా పెద్ద మనిషివి, కానీ దేవుని చట్టంలో అది ఉండదు. తప్పించుకునే మార్గమే లేదు. అందుకే మూడొంతులు జనాన్ని లేపేయమంటున్నాడు దేవుడు. లేపే, చెడిపోయారు వీళ్ళంతా, మారలిక. నువ్వు సంపాదించింది ఎవరికిస్తావు?
నీ కొడుకు తింటాడు, నీ కొడుకు తిన్న తర్వాత చివరికి ఏమవుతుంది? కీర్తనలు 39:6 కీర్తనలు 39:6 బైబిల్లో మనుషులు వట్టి నీడ వంటి వారై తమ జీవిత కాలంలో భూమి మీద తిరుగుదురు. వారు తొందరపడుటకు తొందరపడుట గాలికే కదా, గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు, వారు ధనము కూర్చుకుందురు గాని కానీ అది ఎవనికి చేజిక్కును, అది తరవీడు తర్వాత ఎవరికి పోవాలో వారికి తెలియదు, వాళ్ళకే తెలియదు. నువ్వు నీకుంటుంది, నీ వంశానికి, నా పిల్లలు పిల్లలు తింటారు, తరతరాలు నా పిల్లలు ఎవరిని అడుక్కోకూడదని నువ్వు సంపాదించిన కూడబెట్టిన కోట్ల రూపాయలు సంపద భూములు ఎవడో ఒకటి తినేస్తాడు. ఎందుకయ్యా జనాన్ని మోసగిస్తున్నావు? ఈ పాపిష్టి డబ్బు కోసం ఎందుకయ్యా జనాన్ని మోసగిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి మోసగిస్తున్నావు, నువ్వు ప్రజలను మోసగిస్తున్నావు, నీ దేశ ప్రజలనే మోసగిస్తున్న నాయకుడిగా మారిపోయావు. ఎంతమంది తింటారు ఎన్ని కోట్లు, ఎంతమంది పిల్లలు నీకు, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, లెక్క పెట్టలేనంత. ఒక 30-40 తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద నీ జీవితకాలంలో దోచుకున్నావే, దీనికి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు వదిలి వచ్చిన తర్వాత దీన్ని ఇతరులు పంచుకోవాలి. ఇదే నీ జీవిత పరమార్థం, నీ సంపాదన పరమార్థం. మనుష్యులలో 3వ భాగం సంహరింపబడవలనని, అదే సంవత్సరం అదే నెలలో అదే దినంలో అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతల వదలపెట్టబడరే. గుర్రపు రౌతుల సైన్యముల యొక్క 20 కోట్లు వారి లెక్క ఇంతని నేను వింటిని, మరియు నాకు కలిగిన దర్శనములు ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకు వాటి మీద కూర్చునున్న వారికి మైమరువులుండును, వాటిలో కొన్ని నిప్పుల వలె ఎరుపు వర్ణముగాను, కొన్ని నీలవర్ణముగాను, కొన్ని గంధక వర్ణముగాను ఉండిన ఆ గుర్రములు తలలు సింహపు తలలు వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని దోమ గంధ కమలు బయలువెడలు చుండను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నీళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. వాట్ ఎ డేంజరస్ సిచ్యుయేషన్ ఇన్ ద వరల్డ్. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ దయానీయమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏ దేశం అండి మన మాట వింటుంది? ఒక దొంగ జ్యోతిష్కుల మాట వింటుంది, ఒక దొంగ బాబాల మాట వింటుంది. దొంగ బాబాలు ఉన్నారండి, క్రైస్తవుల్లో దొంగ బాబాలు ఉన్నారు, ఇస్లాంలో దొంగ బాబాలు ఉన్నారు, హిందువుల్లో దొంగ బాబాలు ఉన్నారు. దొంగలు అండి, అందరూ దొంగలు, అందరూ దొంగలు. ఎప్పుడు సమాజం కళ్ళు తెరుస్తుంది చెప్పండి? అయ్యో మతం విదేశీ మతంలో కలిసిపోతున్నారని ముద్ర వేయించేసింది మంచిని చెప్పేవారి మీద, మత ప్రచారం చేసి మా ప్రజల మనసు మార్చేస్తున్నారు, మా మత మార్పులు చేస్తున్నారని గొడవ చేస్తున్నారు. మతశాంతస్వవాదులు ఏజెంట్లుగా పనిచేసి జనాన్ని నాశనం చేస్తున్నారు మతశాంతస్వవాదులు. మంచిని, ఒక మంచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మనుషులకు మంచిని మంచి దారి నడిపించడానికి మనం చేపట్టని కార్యక్రమాలకు అడ్డబండలుగా మారిపోతున్నారు ఈ మతశాంతస్వవాదులు. ఉన్నవారు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నారో అని అడిగినా సరే అడగకుండా ఆపేస్తున్నారు. లేనివారు చచ్చిపోతున్నారు, లేక వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతున్నారో అని అడిగేవాడు లేకుండా అడ్డగిస్తున్నారు ఈ మతశాంతస్వవాదులు, దుర్నీతి పరులు. చివరిసారిగా చివరి గడియ మేలు కొలుపుది, అంత్యకాల పిలిపిది. ఇది వాళ్ళు గుర్తుంచుకుంటే వాళ్ళ బ్రతుకులు మారతా ఇప్పటికైనా, లేదా మీరంటారే వాళ్ళ కర్మది. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ సెలవు. రేపు ఆరాధనలో కలుసుకుందాం.